హాయ్ అండి, వెల్కమ్ టు స్వీట్ సిస్టర్స్. వెల్కమ్ టు ఇస్మార్ట్ ఎష్యూ. ఇప్పుడు మేము ఎష్యూ వాళ్ళ ఇంటికి వచ్చామండి. మా సిస్టర్ వాళ్ళ ఇంటికి హాఫ్ బాయ్ లేస్తుంది మా సిస్టర్. చూడండి, ఆల్రెడీ అప్పుడే వేసింది ఒకటి హాఫ్ బాయ్ ఈవినింగ్ స్నాక్స్కి. చూడండి ఎంత బాగుంది. దీనిపైన మనం ఎగ్ వేసి ఉప్పు కారం చల్లుకుంటే చాలు, కొంచెం పెప్పర్ పౌడర్ అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, మీరు కూడా ట్రై చేసుకుని ఈవినింగ్ టైమ్స్ తినండి స్నాక్స్, చాలా బాగుంటుంది. చూడండి ఇలా ఉప్పు కారం వేసుకోవాలి. ఏం లేదు, తేడా ఇలా మెల్లగా తీసుకోవాలి. ఇలా తీసుకొని ప్లేట్లో సర్వ్ చేయడం కూడా చిన్నగా తీసుకో. నెక్స్ట్ ఈ నాన్ స్టిక్ కాబట్టి దీనికి ఆయిల్ అవసరం. కొంచెం ఆయిల్ వేసి వేయాలంటే ఇవి చాలా బాగా వచ్చినాయి. ఇది తీయను ఇలానే అండి, సేమ్ దీనిపైన ఉప్పు కారం పేపర్ పౌడర్ చల్లకోలు. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్టయితే మా 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలానే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి పెడతాం మీకు. ఓకే అండి, బాయ్ బాయ్, కీప్ వాచింగ్ స్వీట్ సిస్టర్స్ అండ్ ఇస్మార్ట్ ఎష్యూ. బాయ్ బాయ్. హాయ్ అండి, వెల్కమ్ టు స్వీట్ సిస్టర్స్. వెల్కమ్ టు ఇస్మార్ట్ ఎష్యూ. ఇప్పుడు మేము ఎష్యూ వాళ్ళ ఇంటికి వచ్చామండి. మా సిస్టర్ వాళ్ళ ఇంటికి హాఫ్ బాయ్ లేస్తుంది మా సిస్టర్. చూడండి, ఆల్రెడీ అప్పుడే వేసింది ఒకటి హాఫ్ బాయ్ ఈవినింగ్ స్నాక్స్కి. చూడండి ఎంత బాగుంది. దీనిపైన మనం ఎగ్ వేసి ఉప్పు కారం చల్లుకుంటే చాలు, కొంచెం పెప్పర్ పౌడర్ అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, మీరు కూడా ట్రై చేసుకుని ఈవినింగ్ టైమ్స్ తినండి స్నాక్స్, చాలా బాగుంటుంది. చూడండి ఇలా ఉప్పు కారం వేసుకోవాలి. ఏం లేదు, తేడా తీసేస్తా. ఇలా మెల్లగా తీసుకోవాలి. ఇలా తీసుకొని ప్లేట్లో సర్వ్ చేయడం కూడా చిన్నగా తీసుకో. నెక్స్ట్
నాన్స్టిక్ కాబట్టి దీనికి ఆయిల్ అవసరం. కొంచెం ఆయిల్ వేసి వేయాలంటే ఇవి చాలా బాగా వచ్చినాయి. సరే మేము బొమ్మలు ఇది తీయను ఇలానే అండి సేమ్. దీనిపైన ఉప్పు కారం పేపర్ పౌడర్ చల్లకోలు. ఓకే అండి, వీడియో నచ్చినట్టయితే మా 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలానే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి పెడతాం మీకు. ఓకే అండి, బాయ్ బాయ్, కీప్ వాచింగ్ స్వీట్ సిస్టర్స్ అండ్ స్మార్ట్ ఇష్యూ. Bye-bye.